సార్ అప్పటి హీరోల్లో అగ్ర హీరోల్లో ముఖ్యంగా చంద్రమోహన్ గారు కూడా అగ్ర హీరోలకు దీటుగా సినిమాలు చేసేవారు సార్. అలా చాలా సినిమాలు చేసిన తర్వాత ఆయన గ్రాఫ్ కాస్త పడిపోయింది సార్. సో మీరు మీకు బాగా తెలుసు అలా ఏం జరిగింది సార్ అసలు ఇంతకు? ఆయన గ్రాఫ్ పడిపోలేదండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆయన సినిమాల్లో చేసిన దాంట్లో లాంగ్ విటీ అంటే చాలా కాలం హీరోగా నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చంద్రమోహనే. ఎందుకంటే ఆయన నటించినటువంటి హీరో లేడు, నటించినటువంటి హీరోయిన్ లేదు. ఎందుకంటే హీరో అంటే నాగేశ్వర గారు కావచ్చు, శోభన్ బాబు కావచ్చు, మన మన ఎన్టీ రామారావు గారు కావచ్చు, అక్కడే నాగేశ్వర గారు కావచ్చు, వీళ్ళందరితో కూడా చంద్రమోహన్, మన అరుణాథ్ కావచ్చు, రామకృష్ణ కావచ్చు, వీళ్ళందరితో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారో అంతమంది హీరోలతో కూడా నటించాడు. అలాగే ఎంతమంది హీరోయిన్లు ఉన్నారో అంతమంది హీరోయిన్లతో కూడా నటించాడు చంద్రమోహన్. ఎందుకంటే చంద్రమోహన్తో ఇంకొక ఆర్టిస్ట్ లేడు నటించడానికి. అలాగే హీరోయిన్లు ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీలోకి ప్రవేశించినట్టయితే వాళ్ళు తప్పకుండా చంద్రమోహన్ పక్కనే యాక్ట్ చేసేవారు. ఎందుకని సార్? సెంటిమెంట్. చంద్రమోహన్ పక్కన యాక్ట్ చేస్తే వాళ్ళు పెద్ద హీరోయిన్లు అయిపోతారండి. శ్రీదేవి చంద్రమోహన్ పక్కననే కదా, వాణిశ్రీ చంద్రమోహన్ పక్కన మొదటి సినిమా అదే, పదహారేళ్ల వయసు సినిమా శ్రీదేవి చంద్రమోహన్ పక్కన యాక్ట్ చేసింది కదయ్యా. అలాగే వాణిశ్రీ సుఖ దుఃఖాలు, అలాగే ఎవరిని తీసుకున్నా రోజారమ్మని, ఏమిటి దాని పేరు, మన ఓ సీత కథ, ఇలాగా అన్ని సినిమాల్లో కూడా ఏ హీరోయిన్ యాక్ట్ చేసినప్పుడు లక్ష్మి చుట్టరికాలు, ఇలాగ అన్ని సినిమాల్లో కూడా ఏ హీరోయిన్ కొత్తగా ఇండస్ట్రీలో దిగినప్పుడు కూడా ఆ హీరోయిన్ చంద్రమోహన్ పక్కనే యాక్ట్ చేయవలసింది. సార్ ఆ తర్వాత ఆయన హీరోగా మెల్లిగా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చారు. అవును. ఎందుకని సార్? అలా అంటే హీరోగా చాలా సినిమాలు చేశారు, తర్వాత ఆయన కొంచెం వయసు పెరిగిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు, కానీ హీరోగా సైడ్ హీరోగా చాలా సినిమాలు చేశాడు. అది ఓకే. అందులో ముఖ్యంగా కృష్ణ గారు, ఆ కృష్ణ గారి భార్య ఆయన నిర్మల గారు చాలా అభిమానించారు, ఆయన్ని చాలా ప్రేమించారన్నమాట. అంటే కృష్ణ గారి సినిమాలో ఖచ్చితంగా ఉండవలసింది చంద్రమోహన్ గారు. చాలా హీరోల్లో అగ్ర హీరోల్లో ఎవరితో బాగా సినిమాలు చేశారు సార్? కృష్ణ గారితో చేశాడు. శోభన్ బాబు అంటే ఒరే అంటే ఒరే అనుకుంటారు. శోభన్ బాబు ఏ పని చేసినప్పుడు కూడా చంద్రమోహన్ అడుగుతాడు. అలాగా అందరి దగ్గర కూడా చాలా తల్లు నాలుగులా ఉంటాడు అన్నమాట. నిర్మల గారు అయితే నిర్మల గారు చేసే సినిమాల్లో చంద్రమోహన్ లేకుండా ఏ సినిమా కూడా చేయదు ఆవిడ, అలాగ ఉండేవాడనమాట. అలాగే చాలామందితో సినిమాలు చేసేవాడు. శోభన్ బాబుతో కూడా అలాగే సినిమాలు చేసేవాడు. ఎన్టీ రామారావు, నాగేశ్వర గారు కూడా సైడ్ క్యారెక్టర్ ఉందంటే ముందు చంద్రమోహన్ కబుర్ చేయండి అనేవాడు అనమాట. ఆయన డేట్స్ కూడా ఎడ్జస్ట్ చేసేవాడు సార్. అలాగే సెట్లో చంద్రమోహన్ గారు ఎలా ఉండేవారు సార్? సెట్లో అదే ఆయనలో ఉన్న విశేషం ఏంటంటే ఎంత సీరియస్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు కూడా సెట్లో మాత్రం చాలా ఫ్లెక్జిబుల్గా చక్క హాయిగా ఆడుతూ పాడుతూ ఆ సన్నివేశాన్ని చేసేవాడు. అంటే ఫీల్ అయ్యేవాడు కాదు, ఆడుతూ పాడుతూ సన్నివేశాన్ని చేసేవాడు. కనుక సెట్లో చంద్రమోహన్ ఉంటే ఎంతో ఆనందంగా ఉండేదన్నమాట. ఎంత కష్టమైన సన్నివేశాలైనా సరే ఈజీగా చేసేవాడు. సార్ ఆయన పౌరాణిక పాత్రల్లో కూడా కొన్ని చేశారు అనుకుంటారు సార్? డెఫినెట్గా చేసేవాడు, చాలా సినిమాలు చేశారు పౌరాణిక పాత్రలు. ఆ పౌరాణిక పాత్రలు చేయబట్టి ఆయనలో ఉన్న ప్రతిభా పాఠభాగాలు బయటపడ్డాయి అది. కానీ ఆ తర్వాత ఆయన బాగా సినిమాల్లో సంపాదించిన డబ్బులు నిలుపుకోలేదని చెప్పేసి ఒక మాట ఉంది కదా. అది ఎవరు చెప్పారు? మీకు రాంగ్ చెప్పారు. ఇండస్ట్రీలో శోభన్ బాబు ఎంత సంపాదించాడో ఇంచుమించు అంతా కాదు, కానీ బాగానే సంపాదించాడు. అసలు దాచుకోవడం పొదుపు ఎవరి దగ్గర అలవాటు చేసుకోవాలంటే మొట్టమొదటిసారిగా చంద్రమోహన్ గారి దగ్గర అలవాటు చేసుకోవాలి. ఆ చంద్రమోహన్ గారు అట్లాంటి పొదుపు మనిషి కాబట్టి శోభన్ బాబు కూడా చంద్రమోహన్తో అంత మంచి ఫ్రెండ్షిప్ అయింది. ఏదైనా ఓ ప్రాపర్టీ కొనాలంటే ముందు 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ కావాలంటే చంద్రమోహన్ గారి దగ్గర డబ్బులు తీసుకొని అడ్వాన్స్ ఇచ్చేవాడు ప్రాపర్టీకి. శోభన్ బాబు ఎప్పటికూడా ఆయన 1 రూపాయి కూడా అంటే పాడు చేసుకోలేదు.
అంటే తాలూకా ఆ జీవితంలో పొదుపు చేశాడే తప్ప దేన్ని కూడా ఆయన ఖర్చు పెట్టి డబ్బులు కవర్ చేసుకోవడం మాత్రం ఆయన తెలియదు. సార్ చంద్రమోహన్ గారు ఆయన వారసులని ఎందుకు సార్ ఇంకా ఇండస్ట్రీలో పరిచయం? అంటే చంద్రమోహన్ గారి భార్య జలంధర అని చాలా మంచి వ్యక్తి. జలంధర భార్య గారు సార్? భార్య రచయిత్రి, ఒక సంఘ సంస్కర్త, బాగా ఆలోచిస్తుంది అన్నమాట. ఆవిడ ఎంతవరకు అంటే సరే ఉన్నాడు వీళ్ళు పెద్ద పర్సనాలిటీ కాదు, ఓహో అంటూ సంపాదించలేడు, ఉన్నది డబ్బులు జాగ్రత్త పెట్టుకోవాలి, మరి కూతుర్లు ఉన్నారు ఇద్దరు కూతుర్లు బాగా చదివించాలి, అయినటి సంబంధం ఏదో చేసేసి ఇచ్చేస్తే ప్రశాంతమైన జీవితం గడుపుకోవచ్చు అనుకున్నారు. అక్కడ మద్రాసులో ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ప్రాపర్టీస్ ఏమో సరిపోతాయి, ఓహో అని కాకుండా మొత్తం వాళ్ళకి తృప్తికరమైన జీవితం గడపడానికి ప్రాపర్టీస్ సరిపోతాయి. ఇంకేం కావాలి? కనుక భార్య తెలివైంది, చంద్రమోహన్ గారు కూడా తెలివైన వాడు వ్యక్తి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే నా సినిమాలో హీరోగా చేశాడన్నమాట. దానికి అప్పుడు మాకున్న అనుబంధం ఏంటంటే హీరోగా చేసినప్పుడు ఆయన నిజస్వరూపం తెలిసింది. అనేదో అంటారు కానీ ఆయన పెద్ద డబ్బులకి పీనాసి కాదు, డబ్బులు అంటే పట్టింపు లేదు, ఆ క్యారెక్టర్ బాగుంటే చేస్తారన్నమాట. నేను ఖర్చు చెప్పిన విధానం బట్టి పెద్ద అడ్వాన్స్ ఇవ్వలేదు కానీ ఆ క్యారెక్టర్ బాగుంటే బట్టి చేశాడు. అందువలన అట్లాంటి అపోహలు కొంతమంది సృష్టించినప్పుడు కూడా నిజమది కాదు, ఆ క్యారెక్టర్ బాగుండాలి. అది చంద్రమోహన్ తాలూకు మనస్తత్వం, వ్యక్తిత్వం. సార్ అలాగే అప్పట్లో చంద్రమోహన్ గారికి హీరోయిన్స్లో మంచి ఫాలోయింగ్ ఉండేదని చెప్పేసి ఒక టాక్ సార్. నిజంగా సార్? నిజంగా అంటే ఫాలోయింగ్ వాళ్ళే పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే క్యారెక్టర్ ఎలా చేయాలి, నేను ఎలా చేస్తాను, నువ్వు ఎలా చేస్తావు అని చెప్తుండేవాడు. అందుకే చంద్రమోహన్ ఏంటంటే చాలా చిన్నపిల్లవాళ్ళ బిహేవ్ చేస్తుంటాడు, నువ్వు అలా చేయి, నీ ఇలా చేస్తాను ఓకే అని చెప్పేసి అలా చేపట్టి ఆ క్యారెక్టర్ బాగా చేసేవాళ్ళు హీరోయిన్లు. అందువల్ల ఫాలోయింగ్ అంటే ఇదే క్యారెక్టర్ వరకు ఇద్దరు మంచి టగ్ ఆఫ్ వార్ లాగా ఉండేది అన్నమాట. సార్ ఇప్పుడు ప్రజెంట్ చంద్రమోహన్ గారు సినిమాలకు దూరంగా ఉన్నారు. అవును. సో మీకు తెలిసి మీరు కూడా బాగా క్లోజ్, రీసెంట్గా ఎప్పుడు కలిచారు సార్ ఆయన? లేదు, కలుసుకోవాలండి. ఎందుకు మొన్న తులసి గారు చెప్పారు ఇలాగ, తులసి గారు చంద్రమోహన్ గారు కలిసినప్పుడు చంద్రమోహన్ గారు చెప్పారట, నువ్వు ముదులు చెల్లెల్లో యాక్ట్ చేసావు, నేను సన్నదాదులు యాక్ట్ చేశాను, నేను నీ సినిమా రిలీజ్ అయింది, నా సినిమా రిలీజ్ అవ్వలేదని చెప్పారట. అప్పటికాంచి ఒక ప్రేమ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు మళ్ళీ మనం చూడలేం కదా. అయినా నా దగ్గర మాత్రం ఎప్పుడు కూడా డబ్బు విషయంలో చూడలేదు. కొత్త డైరెక్టరు మనం ప్రోత్సహించినట్టే బతుకుతాడనే ఆలోచన తప్ప నా దగ్గర డబ్బు గురించి చూడలేదు. కనుక ఒకసారి తీరిక దొరికితే ఆయనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూసొస్తాను నేను. సార్ మీకు చంద్రమోహన్ గారికి మధ్యలో ఎప్పటికీ ఒక మర్చిపోలేని ఏదైనా సంఘటన ఉందా సార్?